ఒకరోజు ఒక సహోదరుని దగ్గరికి వచ్చాడు. వచ్చి నాతో మాట్లాడుతూ అన్నాడు, మా చర్చి యానివర్సరీ వార్షికోత్సవానికి ఇద్దరు ముగ్గురు వాక్యోపదేశం చేసేవారిని పిలిచాను. వారిలో ఒక ఆయన రాలా అన్నాడు. ఏ ముందు తెలియజేయలేదా? ముందే తెలియజేశా. మరి డేట్ కన్ఫర్మ్ కాలేదా? డేటు కన్ఫర్మ్ చేశారు. మరి ఏమైంది? పొరపాటున పాంప్లెట్ చేతికిచ్చా. ఏ పాంప్లెట్టు? మీటింగ్స్ కోసం ప్రింట్ చేసిన పాంప్లెట్ ఆయన చేతికిచ్చా. మరి మీ మీటింగ్స్ కోసం మీరు ప్రింట్ చేసిన పాంప్లెట్లు వచ్చే సేవకుని చేతికిస్తే నష్టం ఏమిటి? అదే నష్టం తెచ్చింది. ఏమైంది? ఆయన పేరు రెండో పేరు పెట్టా. సో రానన్నాడు. ఏమిటి నా పేరు? ఏమిటి రెండో పేరు పెట్టారు? మొదటి పేరు పెట్టిన ఆయన నాకన్నా గొప్పడా? నాకన్నా గొప్ప బోధకుడా? నాకన్నా గొప్ప సేవకుడా? ఆయన పేరు ముందు పెట్టి నా పేరు రెండో పేరు పెడతారా? ఏమనుకుంటున్నారు మీరు? నన్ను అంత తక్కువ చేసి మీరు రెండో పేరు రాస్తారా? నేను మీ మీటింగ్కి రాను. అందరి పేర్లు పెట్టి ఆఖరికి నా పేరు పెట్టావు. ఏమనుకుంటున్నావు నువ్వు? లేరంటారా ఇలా పోట్లాడేవాళ్ళు? లేరంటారా ఇలా పేరు కోసం గొడవలు పడేవాళ్ళు? ఆ మాట నాకు చెప్పడం చాలా మంచిదైంది. ఇంచుమించు 15-20 సంవత్సరాల మధ్యలో జరిగిన సంఘటన. ఆ మాట నేను విన్నప్పుడు రెండో పేరు పెట్టారు అంతే, దాని కొరకు ఆయన మీటింగ్కి వెళ్ళలేదని తెలిసినప్పుడు నేను ఒక పాఠం నేర్చుకున్నా. ఆ రోజు నుంచి ఆ తర్వాత ఎన్ని మీటింగ్స్కి నేను వెళ్ళినా, ఎంతమంది నన్ను పిలిచినా, ఆ మీటింగ్స్లో నాతో పాటు ఎంతమంది సేవకులు వాక్యోపదేశం చేయడానికి ఆహ్వానించినా, అలా ఆహ్వానించి కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల 4 స్పీకర్లను పిలుస్తారు, 6 పిలుస్తారు, మరేంటో కొన్నిసార్లు 8 స్పీకర్లను పిలిచేవాళ్ళు. ఇలా చాలామంది స్పీకర్స్ని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అవకాశం ఉంది కాబట్టి ఎవరు పిలిచినా వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడిని. అలా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు 2-3 స్పీకర్లు లేకపోతే 4-5 వాక్యోపదేశం చేసేవాళ్ళు, అలా చాలామంది ఉండేవాళ్ళు. పేరు కోసం మీటింగ్స్కే రావడం ఆ సేవకుడు మానేశాడని తెలిసినప్పుడు ఎక్కడ నాకు కూడా ఆ జబ్బు అంటుకుంటుందేమో అని చెప్పి ఓ నిర్ణయం తీసుకున్నా. ఏమిటంటే ఎప్పుడూ కూడా ఈ కరపత్రాలు, ఈ పోస్టర్స్, ఆ పోస్టర్లు నా పేరు, ఈ కరపత్రాలు నా పేరు ఇంకెప్పుడు కూడా నేను చూడకూడదు, ఎందుకని ఈ వ్యాధి నాకు కూడా అంటుకుంటుందేమో అని చెప్పి అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎవరైనా నా పాంప్లెట్స్ కానీ లేక బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పాంప్లెట్స్ కానీ ప్రింట్ చేసి మన ఆఫీస్కి పంపిస్తే మన సహోదరులకు చెప్పేటా, నా దాకా తీసుకురామ్మకండి, నేను వెళ్ళాల్సింది వాక్యం చెప్పడానికి, వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేస్తా. పొరపాటున ఒకవేళ నా పేరు 4వ పేరు, పొరపాటున నా పేరు 8వ పేరు వేశారనుకోండి, ఏమో ఏమో ఎక్కడ లేని జబ్బు నాకు వస్తుందేమో, అసలు ఆ పాంప్లెట్ నా దగ్గర తీసుకురామ్మకండి. ఎవరికి కావాలి 1, ఎవరికి కావాలి 2, ఎవరికి కావాలి 3, ఎవరికి కావాలి 4? దేవుని దృష్టిలో నమ్మకమైన సేవకునిగా కనిపిస్తే చాలు. దేవుడు ఆశించినట్టుగా జీవించి, దేవుడు ఆశించినట్టుగా వాక్యాన్ని విభజించి, దేవుడిచ్చిన బాధ్యతలను నమ్మకంగా జరిగించి కడముట్టిస్తే చాలు. ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే, ర్యాంకుల కోసం ప్రాక్లాడేవాళ్ళు, పోటీ పడేవాళ్ళు, ఎవరు 1, ఎవరు 2, ఎవరు 3, ఎవరు 4, ఎవరు 5, ఎవరు టాప్ 10 అని చెప్పి తాపత్రయపడేవాళ్ళు లేరంటారా ఈరోజు? సేవలోను లేరంటారా ఈరోజు? సంఘాల్లోను లేరంటారా ఈరోజు? ఉద్యోగాల్లోను లేరంటారా ఈరోజు? అనేక చోట్ల సహోదరా, సహోదరి, ర్యాంకుల కోసం ఎప్పుడు ప్రాకులాడు మాకు, ర్యాంకుల కోసం ఎప్పుడు ప్రాకులాడు మాకు అని అంటే తమ్ముడు చెల్లి ఇంటికి వెళ్ళి మమ్మీతో చెప్పమాకు, ఏమని నాకు ర్యాంకు తక్కువ వచ్చిందని చెప్పి నన్ను నువ్వు తన్నావు కొట్టావు డాడీ ఈరోజు అన్న చెప్పాడు, ఏమని ర్యాంకుల కోసం ప్రాకులాడుద్దని, అందుకే నాకు తక్కువ ర్యాంక్ వచ్చింది. బాబు నేను మాట్లాడుతుంది చదువు గురించి కాదు, అనవసరమైన గొప్పలు, అనవసరమైనటువంటి పోటీతత్వం, నేను గొప్ప వాటి గురించి మాట్లాడుతున్నా. వాటి కోసం ప్రాకులాడమాకండి. నమ్మకమైన సేవకునిగా ధీరత్వము, తగ్గింపు తత్వము కలవాళ్ళు, సేవలో పాలు పంచుకునే సేవకులుగా ఉంటే ఎంత బాగుంటుంది.
అట్టివాణిగా నువ్వు ఉంటే నా ప్రియ సహోదరుడా సహోదరి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించు.